Hello everyone, I'm Satya. Welcome to my channel Touch of Blissful. నేను ఈరోజు ఈ వంకాయ ఉంటుంది కదా దీంతో ఒక రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా మనం సాంబార్లో కానీ రసంలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వంకాయని జనరల్గా ఎట్లా చేయాలో మనకి ఐడియా ఉండదు కదా, సో దీంతో నేను ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాను. సో దీనికి ముందుగా మనం వంకాయని బాగా కడిగేసి దీన్ని 1 సెంటీమీటర్ ఉండేటట్టు ఇంతలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క పీస్ని ఇలా రౌండ్గా కట్ చేసి మనం పెట్టుకోవాలి. అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకొని మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా మనం వీటికి ఒక్కొక్క పీస్కి బాగా ఇట్లా పట్టేటట్టు మనం వీటికి బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మనం వీటిని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. అన్నిటికీ బాగా కోట్ అయ్యేటట్టు చూసుకొని మనం జాగ్రత్తగా కలుపుకొని వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ ఇలా చేయడం వల్ల వీటికి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట. సో వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక అందులో మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఒకటొకటి పీస్ ఇందులో వేసేద్దాం. ఎక్కువ వేయకూడదు, ఎన్ని పడతాయో అన్నీ వేయాలి. ఎందుకంటే మనకి ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ 4 పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసి మనం వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే వైపు మనం ఫ్లిప్ చేసి వాటిని వేరే సైడ్ కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. సో జనరల్గా మనకి ఇలాంటి వంకాయలు బయట కనిపిస్తాయి కదా, సో దాంతో మనం ఏం చేసుకోవాలో ఐడియా ఉండదు. సో ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా, చాలా బాగుంటుంది సాంబార్కైనా రసంకైనా సైడ్ డిష్గా. సో ఇదంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం వేరే ప్లేట్లోకి తీసుకుంటే మనకి బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది బెంగాలీ సైడ్ చాలా ఫేమస్ రెసిపీ అన్నమాట. ఇది వాళ్ళు సైడ్ డిష్గా తీసుకుంటారు. సో నేను కూడా ట్రై చేశాను, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా ఈ బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోయిందో. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, అలాగే కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.